పౌర్ణమి సందర్భంగా కమ్మంలోని టీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మా సోదరిమణులందరూ రాఖీ పండుగని ఘనంగా క్యాంప్ హౌస్ నిర్వహించి నాకు రాఖీలు కట్టి వాళ్ళ ఆశీర్వాదం మరియు నా ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది. పెద్దవాళ్ళందరూ నన్ను ఆశీర్వదించారు, చిన్నలు నా ఆశీర్వాదం తీసుకున్నారు. సోదరిమణులకి రక్షగా ఉండే ఈ రాఖీ పండుగ అనేది చాలా ప్రధానమైన పండుగ. మహిళల యొక్క భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనేక మంచి కార్యక్రమాల ద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతకి పెద్దపీట వేయటం జరిగింది. మనం దేశవ్యాప్తంగా ఎన్నో విషయాలు వింటూ ఉన్నాం, మహిళల మీద జరుగుతున్న ఆకృత్యాలు కానీ లేదా మహిళల మీద జరుగుతున్న అరాచకాలు కానీ, వాటన్నిటికీ అడ్డుకట్ట వేయాలంటే ప్రతి మగవాడు ప్రతి మహిళని తన సోదరుగా చూడాల్సిన అవసరం ఉంది. వారి రక్షణకి వారి రక్షకి కట్టుబడి ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధినేత కేసీఆర్ గారు షీ టీమ్స్ లాంటి కార్యక్రమాలను తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులందరికీ కూడా పెద్దన్నలాగా మరి వారి మనసులను గెలుచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరిమణులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఒక మనిషి ఇంకో మనిషికి రక్ష. కానీ ఈరోజు ఏంటంటే సోదరిమణులందరూ కూడా సంతోషంగా కులాలకు మతాలకు అతీతంగా ఈ పండుగను జరుపుకుంటున్నాం. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది అని చెల్లెళ్ళు భావిస్తారు. అట్లే అన్నలు తమ్ములు అందరూ కూడా ఆడపడుచుల్ని ఇంటికి సంతోషంగా ఆహ్వానించి మరి వారి ఆశీస్సులు తీసుకొని అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, సమాజం అంతా కూడా అన్నదమ్ముల్లాగానే కలిసిమెలిసి ఉండాలని, అందరూ కూడా సోదర భావనని పెంపొందించుకోవాలని మనం ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఎన్నాళ్ళుగా పురాణకాలం నుంచి కూడా ఈ పండుగ చేసినట్లుగా మనకి కనపడుతుంది.